ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ప్రముఖ నాటకరంగ నటుడు దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం కళారంగానికి తీరని లోటని ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు అన్నారు రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన తల్లావజ్జుల సుందరం సంతాప సభలో పలు నాటక రంగానికి చెందిన నటులు ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రకాశం జిల్లాలో ఎంతో మందిని కళారంగానికి పరిచయం చేసిన వ్యక్తిగా కళాకారుల రంగంలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు అంగలకుర్తి ప్రసాద్ బెత్తంశెట్టి హరిబాబు యువి రత్నం అన్నా మణిప్రసాద్ దేనుకొండ సుబ్బయ్య అగస్త్య శివయ్య టంగుటూరి గోవర్ధన్ కనమాల రాఘవులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నాటక రంగానికి ఒక విచారకరమైన రోజు నాటక రంగంలో ఒక ఆణిముత్యం రాలిపోయిన రోజు ఈరోజు తల్లావజుల సుందరంగారంటే ఆంధ్ర నాటక రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందిన వ్యక్తి ఆయన ఒంగోలులో జన్మించాడు వాళ్ళ నాన్నగారు కృత్తివాస తీర్థులు వాళ్ళ తాతగారు తల్లవజ్జుల శివశంకరస్వామిని గొప్ప కవి పండితుడు ఆయన స్వామిత్వం స్వీకరించారు రెండవ పక్క తల్లిపక్క ఆయన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు బారేశ్వర పార్వతం రాసినటువంటి బారేశ్వర పార్వతీశం అనే అద్భుతమైన నవలు రాసినటువంటి ఇంకో తాత గారు ఒక గొప్ప డైనాస్టీ రెండు పక్క వచ్చినటువంటి ఉన్నటువంటి వ్యక్తి సుందరం బహు ఎక్కువ బహునాట ఎంత గొప్ప వాళ్ళని కూడా లక్ష్య పెట్టడు ఈయన తర్వాత భరణి రాసినటువంటి ప్రతి నాటికని డైరెక్ట్ చేశాడు ఈయన నాటకాల్లో దర్శకత్వంలో ప్రత్యేకత ఏంటంటే హాస్యం అద్భుతమైనటువంటి మనసుకి ఆనందం కలిగించేటువంటి ఏమాత్రం పరిమితులు మించినటువంటి అద్భుతమైన హాస్యాన్ని సృష్టించగలిగేవాడు సుందరంగారి హాస్య నాటిక నాటకాల్లో వచ్చిందంటే ఆయనదే ఫస్ట్ ప్రైజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన చిట్ట చివరిగా డైరెక్ట్ చేసిన నాటిక మొన్ననే ఇటీవల కొన్ని ఒక నెల క్రితమే మా శాస్త్రి బుచ్చాస్త్రి చౌదరి గారు ప్రదర్శించే దానిలో రెండో బహుమతి కూడా తెచ్చుకున్నాడు గారు నాటక రంగానికి చేసినటువంటి సేవ అద్భుతమైంది ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను తలావాజుల సుందరం లేకపోవడం నాటక రంగానికి సాహిత్య రంగానికి తీరని లోటు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆనందరావు గారు చెప్పినటువంటి ఆయనకు ఉండే ఆత్మాభిమానం చాలా ఎక్కువ అసలు ఆయనకి సరియైన గుర్తింపు ఆంధ్రదేశంలో రాలేదేమోనని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మంచి నవలాకారుడు ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ టూలోనే ఆయన పుస్తకం పొడిమి తల్లికి పొడిటి నెప్పులు అనేటువంటి పుస్తకాన్ని ఆయన అమెస్కో వాళ్ళు ప్రింట్ చేశారు అది ఆంధ్రదేశంలో ఉరువు తొలగించింది అద్భుతమైనటువంటి నవల అది తర్వాత ఉదయరాగం అనేటువంటి నవల అలాగే గోగ్రహణం అలాగే ఎన్నో నాటకాలు తనికెళ్ళ భరణి ఏమని చెప్పుకున్నాడంటే సుందరం లేకపోతే నేను లేను సుందరం లేకపోతే నేను లేను అని ఒక సుందరం ఆ రోజుల్లో రవీంద్ర భారతిలో ప్రతి నాట ఆయన చేసినటువంటి ఘనత వారిది అలాగే ఒంగోలుకు ఒంగోలుతో ఆయనకు ఉండే అనుబంధం అద్భుతమైంది ఒంగోలు అను అనుబంధం ఏంటంటే తైలం లక్ష్మీన గారు తైలం లక్ష్మీ గారు అంటే ఒంగోలు నాటక రంగానికి అద్భుతమైన మూల పురుషుడు అని నేను అనుకుంటున్నాను ఆయనతో పాటు నాటకాలు ఆడటం ఆయనతో పాటు దర్శకత్వం చేయటం అక్కడి నుంచి మొక్కబాటి కృష్ణమోహన్ కరవది మొక్కబాడి కృష్ణమోహన్ దగ్గర కూడా ఆయన చేసినటువంటి నాటకాలు నాటకాలు అద్భుతంగా ఆయన చూసి స్ఫూర్తి పొంది నాటకాలు తీసుకొని వచ్చాడు అయితే ఆయన చెప్పిన ఆత్మాభిమానం చాలా ఎక్కువ సినిమా రంగంలోకి వచ్చిన కూడా ఆయన సినిమా రంగం పడక ప్రసాద్ గారు మరి ఇక్కడ రంగభూమి కళాకారులు అంతా కూడా ఇటువంటి కళాకారులని మరి గుర్తుంచుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేస్తున్నారు అంటే ఎంతో బుధాహం మరి ఈ సంతాప సభని తీర్చిదిద్దినందుకు ప్రసాద్ గారికి కృతజ్ఞతలు మా మా స్నేహితుల మా స్నేహితులైనటువంటి సుందరం గారికి అయ్యో ఇట్లా జరిగిందా అని అశ్రుడి ఇవ్వాలి తప్ప ఇంకా ఏమి ఇవ్వగలం